హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో హైదరాబాదీ కిచిడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీన్ని రైతాతో కానీ కట్టాతో కానీ తినొచ్చు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. రైస్ ఒక కప్పు, ఇవి మామూలు రైస్ తీసుకున్నాను, మీరు బాస్మతి కూడా వాడుకోవచ్చు. మసూర్ దాల్, దీన్నే ఎర్రకందిపప్పు అంటారు కదా, అది కూడా ఒక పావు కప్పు. లవంగాలు ఒక మూడు, ఇలాయచి రెండు, సాయి జీరా హాఫ్ టీ స్పూన్, దాల్చిన రెండు చిన్న ముక్కలు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర ఒక గుప్పెడు, పుదీనా కూడా కొంచెం, పచ్చిమిర్చి మూడు, ఉల్లిపాయ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, ఆయిల్ 1.5 టీ స్పూన్, ప్లస్ 1 టీ స్పూన్ నెయ్యి, లేదా మీరు మొత్తం ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ముందుగా బియ్యంని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన వాటిలో నీళ్ళు పోసి ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయనేమో స్లైసెస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కుక్కర్లో వండుతున్నాను. కుక్కర్ స్టవ్ మీద పెట్టి అది వేడైన తర్వాత అందులో నూనె పోసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి కూడా కొంచెం వేసుకొని, ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే మొత్తం నూనె వేసుకోవచ్చు. అది వేడి చేసుకొని అది కాగిన తర్వాత అందులో గరం మసాలాలు వేసుకోవాలి. లవంగా, ఇలాచి, దాల్చిన అవి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కట్ట అంటే చింతపండుతో చేస్తారు, అది ఒక రకమైన పచ్చిపులుసు లాంటిది, కాకపోతే చిక్కగా ఉంటుంది. ఇప్పుడు వేగిపోయాయి, అందులో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని అది కూడా కొంచెం వేపుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది, దీంట్లో ఒక 2 చిటికెడలంతా పసుపు వేసుకోవాలి, ఇది కలర్ కోసము. అది కూడా కొంచెం వేగిన తర్వాత అందులో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇది కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 1-1.5 చొప్పున వేసుకుంటున్నాను. విడిగా అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు వేసుకోవాలి. తర్వాత అందులో టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని ముందుగా నానబెట్టిన బియ్యం కూడా వేసి అది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో 3 విజిల్స్ వచ్చాయి, ఇప్పుడు చూద్దాము. చూసారా, పప్పు బియ్యం బాగా ఉడికిపోయాయి. కానీ వెంటనే కలపకూడదు, పప్పు ఉంటుంది కదా, ముద్ద ముద్దగా అవుతుంది. సో 1-5 నిమిషాల తర్వాత దాన్ని ప్లేట్లోకి మార్చుకోవాలి. ప్లేట్లో వేసుకొని దాన్ని కట్టాతో కానీ రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.